రష్యా చైనాలు ఒక్కటవుతాయా ఇది ఒక డౌట్ ఎందుకంటే తాజాగా రష్యన్ టీము చైనాలో పర్యటిస్తోంది బీజింగ్లో మీటింగ్ జరుపుతోంది మూడు రోజుల సమావేశాలు ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే వాస్తవానికి రష్యాకి ఒకప్పుడు చైనా మీద కోపమే ఎందుకంటే భార ప్రపంచవ్యాప్తంగా అమెరికా రష్యాల మధ్యనే ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది అప్పట్లో చైనా అనేది బచ్చా దేశం వాళ్ళ దృష్టిలో ఎందుకంటే అప్పుడు పొజిషన్ కూడా అట్లాగే ఉంది అందులో ఇంకోటి కమ్యూనిస్టు సిద్ధాంతాల్లో కూడా ఇద్దరిది సపరేట్ ఒకళ్ళది సిపిఐ సిద్ధాంతం ఒకళ్ళది సిపిఎం సిద్ధాంతం ఒకళ్ళది లెన్యూనిస్ట్ సిద్ధాంతం ఒకళ్ళది మావోయిస్ట్ సిద్ధాంతం ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా కూడా ఉంది అయితే ఇద్దరం కమ్యూనిస్టులు అనేటువంటి ఒక భావసారూప్యత అయితే ఉంది ఇప్పుడు ప్రపంచాన్ని ఆధిపత్యంలో పెట్టుకోవాలని ప్రయత్నించినటువంటి రష్యా విఫలమయ్యి మొక్కలు చెక్కలవ్వడంతో దాని ఆర్థిక పరిస్థితి దిగజారింది ఇంకో పక్కన ఈ ట్రంప్ టైంలో కొంచెం మళ్ళీ పుంజుకుంటున్నటువంటి దశలో జో బైడెన్ వచ్చాక మళ్ళీ రష్యా మీద తన ఆంక్షలు పెట్టడమే కాదు యూరోపియన్ యూనియన్ వీళ్ళందరి చేత కూడా ఆంక్షలు పెట్టిస్తున్నాడు ఇలాంటి దశలో చైనానేమో ఇప్పటికే రెండవ ఆర్థిక శక్తిగా వచ్చేసింది రష్యా మూడవ స్టేజికి నాలుగో స్టేజికి పడిపోతున్నటువంటి దశ ఓన్లీ రక్షణపరమైనటువంటి ఇష్యూస్లో తప్పించి రష్యా మైనస్గానే ఉంది ఇప్పుడు రెండు శక్తివంతమైన దేశాలు కలిస్తే నెంబర్ వన్ శక్తివంతంగా తయారవుతాం మళ్ళీ ప్రపంచాన్ని శాసించాలి అన్నటువంటి చర్చ కమ్యూనిస్టులలోనే ప్రపంచ కమ్యూనిస్టులోనే వస్తుంది కమ్యూనిస్టులారా ఏకం కండి అన్నటువంటి పిలుపుల సారాంశమే కావచ్చు లేదా చర్చలే కావచ్చు ప్రస్తుతానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఇది ఫలప్రదం అవుతుంది ఎందుకంటే చైనాకి అమెరికా శత్రువు రష్యాకి అమెరికా శత్రు శత్రువు శత్రు మిత్రుడు కాబట్టి కలిసి మరొకసారి ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు తీసుకొస్తారా ఏం జరుగుతుందనేది చూడాలి